క్వశ్చన్ చేస్తే ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఏసీసీ నుంచి కూడా కార్యదర్శులు ఈ సమావేశానికి వస్తున్నారు, తాజా పరిణామాలకు సంబంధించి ఏమైనా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుందండి. ప్రధానంగా ఈ కమిటీ ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది రాఘవేంద్ర? ప్రధానంగా సీనియర్ల తీరుకు సంబంధించే ఈ సమావేశం అంతా కూడా జరిగే అవకాశం కనిపిస్తోందా? అన్నంటే ఈ మీటింగ్ అయితే ఏసీసీ ఆదేశాల ప్రకారం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా పీసీసీలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధానంగా జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగియబోతుంది. దాని కంటిన్యూయేషన్గా వివిధ రాష్ట్రాల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాని కంటిన్యూయేషన్గా యాత్రలు చేయాలి, పార్టీని బలోపేతం చేయాలని ఏసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సమావేశాన్ని ఏసీసీ ఆదేశాల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిని అన్ని నియోజకవర్గాలు ఏ విధంగా భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా నేతలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, పీసీసీ చీఫ్ ఏం చేయాలి, ఎటువంటి యాత్ర చేయాలన్న అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. కొత్తగా కమిటీలో నియమితులైన వారికి కూడా ఈ అంశానికి సంబంధించి బాధ్యతలు అప్పగిస్తారు. కొత్తగా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా పార్టీ బాధ్యత అప్పగించడంతో పాటు మరోవైపు ఈ భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా ఏం చేయాలన్న అంశానికి సంబంధించి సమావేశంలో చర్చించి ఏఐసీసీ ఆదేశాల ప్రకారం పనిచేయబోతున్నారు. నల్లి రైట్ రాఘవేంద్ర. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 13 మంది పదవులకు రాజీనామా చేశారు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయ రామారావు రాజీనామా చేశారు. చారగొండ, అలాగే వెంకటేష్, ఎర్రశేఖర్ సహా పలువురు నేతలు రాజీనామా లేఖలను ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కు పంపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 13 మంది పదవులకు రాజీనామా చేశారు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయ రామారావు రాజీనామా చేశారు. చారగొండ, వెంకటేష్, ఎర్రశేఖర్ సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కు పంపించారు నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. చారి చెప్పండి, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 13 మంది పదవులకు రాజీనామా చేశారు.